సీజన్ 11 ప్రారంభమై వారం గడవక ముందే అనేక వివాదాల్లో కూరుకుపోయింది. బిగ్ బాస్ హౌస్ కొట్లాటలకు వివాదాలకు నిలయంగా మారింది. ఇదెక్కడి రియాలిటీ షోరా బాబు అని ప్రేక్షకులు అనుకునే స్థాయికి చేరుకుంది. ఏకంగా హోస్ట్ సల్మాన్ ఖాన్ పైనే ఇంటి సభ్యుడు జుబేర్ ఖాన్ కేసు పెడతానడం, అంతేకాకుండా అనేక ఆరోపణలు చేయటం మరింత వేడిని రాజేస్తుంది. అంతేకాకుండా బిగ్ బాస్ షో అంతా బోగస్ అని విమర్శలు చేయటం ఈ వివాదంలో కొసమెరుపు. సల్మాన్ పై జుబేర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ తో జుబేర్ వివాదానికి దిగాడు. వారి మధ్య మాటల యుద్ధం జోరుగానే సాగింది. దాంతో ఆదివారం ఎపిసోడ్ రచ్చరచ్చగా మారింది. ఆ తర్వాత జుబేర్ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ కావడం కూడా ఓ వివాదానికి దారితీసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సల్మాన్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముంబైకి సమీపంలోని లోనావాలాకు వెళ్తున్నాను అని మీడియాతో పేర్కొన్నాడు. బిగ్ బాస్ అనేది ఒక ఫేక్ షో. ఇంటి సభ్యులకు ఏం చెయ్యాలో వారే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు అని బిగ్ బాస్ గుట్టును బయట పెట్టేశాడు. ఇక బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ పై జుబేర్ నిప్పులు చెరిగాడు. సల్మాన్ ఖాన్ ఓ ఆట బొమ్మ అని, డబ్బు కోసం స్టేజీల మీద అర్ధనగ్నంగా డాన్సులు చేస్తాడు అని, నేను భయపడటానికి వివేక్ ఒబెరాయ్ కాదు, సోషల్ మీడియాలో సారీ బాయ్ అని చెప్పడానికి సింగ్ అర్జిత్ సింగ్ ను కాదు, నేను ఓ డైరెక్టర్ గా గేమ్ షోలో పాల్గొనడానికి వెళ్లాను, నన్ను దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ బంధువు అని చెప్తారని ఊహించలేదు అని అన్నాడు. పబ్లిసిటీ కోసం నేను బిగ్ బాస్ తో వివాదంగా మారడం లేదు, ఒకవేళ ప్రచారం కోసమే నేను ప్రయత్నిస్తే నా సినిమాకు లకీర్ కా ఫకీర్ అనే అడ్డమైన పేర్లు పెట్టుకునే వాడిని, అలాంటి చర్యలకు పాల్పడటం ఇష్టం లేదు, దావూద్ ఇబ్రహీం పేరును వాడుకుని గేమ్ షో ద్వారా రేటింగ్ పెంచుకోవాలని ఛానల్ చూస్తుంది అని జుబేర్ మండిపడ్డాడు. బిగ్ బాస్ షోకు రప్పించేందుకు నిర్వాహకులు మళ్లీ ప్రయత్నిస్తున్నారని, సల్మాన్ తో గొడవ పడిన తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించానని, నేను నా భార్య బిడ్డల కోసం బయటకు వచ్చాను, బిగ్ బాస్ లో తిట్టుకునే సీన్లే చూపిస్తున్నారు, టీవీలో కూడా నేను చెప్పేవేమీ చూపించడం లేదు, అంతా ఎడిట్ చేసి వార్తలను కూడా ప్రసారం చేస్తున్నారని జుబేర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కి వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు, ప్లీజ్ లైక్ ఇట్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్యూ.